ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 8 సంవత్సరాల సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సాలిపేట గ్రామంలో కిసాన్ మోర్చా మండల శాఖ అధ్యక్షులు గణేష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రతి రైతు ఇంటికి వెళ్లి కరపత్రం ఇచ్చి నరేంద్ర మోదీ రైతులకు చేసిన సేవలను పథకాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు శ్రీ నందు జనార్దన్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు టి వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి ఆర్ నరేందర్ రెడ్డి, జిల్లా నాయకులు మూర్తి, పెద్దులు మూర్తి అశోక్, మండల నాయకులు సాలిపేట ఎల్లం కుమారస్వామి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, కార్యకర్తలు గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకాలు తెచ్చిండు, ఆ పథకాల యొక్క ప్రయోజనం ఏమి పొందిర్రు, ఆ ప్రయోజనం పొందిన దాంట్లో ముఖ్యంగా ఈ రైతులు ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు మన చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శాలిపేట గ్రామంలో ఇంటింటికి పోయి ఆ యొక్క రైతులకు చేసినటువంటి పనులను, ఆ పథకాల గురించి, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. ఈ గత 8 సంవత్సరాల నుంచి మరి యూరియా 3500 రూపాయలు ఉంటే 300 రూపాయలకు మాత్రమే యూరియా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. 3200 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఒక రైతుకు. అదేవిధంగా మరి యూరియా ఫాస్ఫేటు 2400 ఉంటే 1200 రూపాయలకు మాత్రమే మన రైతుకు ఇవ్వడం జరుగుతుంది. 1200 రూపాయలు మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మోయడం జరుగుతుంది. అదేవిధంగా డిఏపి 2400 రూపాయలకు మాత్రమే